రాష్ట్రంలో మద్యం షాపుల టెండర్లు పారదర్శకంగా జరిగాయి లక్కీ డ్రాలో షాపులు కేటాయించడం జరిగింది నూతన మద్యం విధానం కూడా ఆ నినా ఈ రోజు నుంచి అమలు కూడా జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో లేనటువంటి అనేక బ్రాండ్లు నేడు ఆ కూటమి ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది మద్యం అనేది ఆరోగ్యానికి హానికరమే కానీ జగన్మోహన్ రెడ్డి మద్యం రూపంలో ఏకంగా విషాన్ని అమ్మాడు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ ఇది మనం చెప్పేది కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం తాగిన వాళ్ళని ఒకసారి అడిగి చూడండి ఏళ్ల తరబడేళ్ళు మద్యం తాగిన లేనటువంటి ఇబ్బందులు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి మద్యం తాగితే వచ్చింది ఎక్కడ తయారయ్యాయని అంటే ఇవన్నీ వైసీపీ నాయకుల సిండికేట్లు అవన్నీ రాష్ట్రంలో ఏదో ఒక మార్మూలు తయారు చేసి డైరెక్ట్గా షాపుల్లో పెట్టి అమ్మేశారు కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి మద్యం పార్టీలే దొరికాయి సో ఇప్పుడు అలా లేకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో సహా ఒకప్పుడు ఏ విధంగా అయితే పాత మద్యం దొరికిందో ఇప్పుడు తెలంగాణ బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఏ మద్యం అయితే దొరుకుతుందో అదే మద్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా దొరుకుతుంది ఏకంగా తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని ఆ కూటమి ప్రభుత్వం తెచ్చింది అందరూ అనుకోవచ్చు తొంభై తొమ్మిదికి నాణ్యమైన మద్యం తాగమని ఎంకరేజ్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆయాంలో మద్యం ధరలు పెంచడం వల్ల మహిళలు ఎంత ఇబ్బంది పడ్డారనేది ఒకసారి మహిళలు అయితే దొరుకుతుంది సాధారణంగా ఒక వ్యక్తి పనిచేసి రోజుకు ఒక ఐదు వందలు సంపాదిస్తే నాలుగు వందలు జగన్మోహన్ రెడ్డి మద్యం మీద తగలయాల్సిన పరిస్థితి ఇంటికి రూపాయి కూడా ఇవ్వలే ఇవ్వలేనటువంటి పరిస్థితి దాంతోపాటు ఆరోగ్యాలు పాడైపోయిన పరిస్థితి ఒక రకంగా ఇటు ఆర్థికంగానే ఇబ్బంది పడటం అటు అనారోగ్యం పాలవటం ఫైనల్గా ఫ్యామిలీ ఏంటంటే ఇబ్బంది పడే పరిస్థితి అలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు నూతన మధ్య విధానం తీసుకొచ్చారు అన్నిటికీ మించి డిజిటల్ పేమెంట్స్ ఈ రోజు మనం టీ తాగితేనే ఫోన్పే చేసి వెళ్ళిపోతున్నాం అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఆయాంలో డిజిటల్ పేమెంట్స్ లేవు ఎందుకని మొత్తం మధ్య రూపంలో వచ్చిన అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కు కు దొడ్డి దొడ్డిదారు డిజిటల్ పేమెంట్ అయితే మొత్తం ఆన్లైన్లో రికార్డ్ అయిపోతే నీకు బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతే మొత్తం లెక్క వస్తుంది అలా కాకుండా చేత్తో తీసుకుంటే ఉండదు కానీ ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ కూడా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది చంద్రబాబు గారు ఈ పాజిటింగ్ సందర్భంగా కూడా ఒకటే చెప్పారు మీరు ఒక పద్ధతి ప్రకారం ఈ మద్యాన్ని కొనసాగించాలా విసలవిడితనంగా వ్యవహరించినా ధరలు పెంచేసినా లేదా నాణ్యత లేని మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకోవాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు ఇక ఇది ఎంత పారదర్శకంగా జరిగింది అనేది చెప్పాలి అంటే వైసీపీ నేతలకు కూడా చాలా షాపులు వచ్చాయి మేబీ సోషల్ మీడియాలో చెప్పేదాని ప్రకారం వైసీపీ నేతలకే ఎక్కువ షాపులు వచ్చాయి సరే ఇది ఓపెన్ టెండర్లు ఎవరైనా వేసుకోవచ్చు దీనికి పార్టీలు కులాలు మతాలతో సంబంధం లేదు పక్క రాష్ట్రాలు తెలంగాణ ప్రాంతం నుంచితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది కూడా మద్యం లాటరీలు కొన్ని ప్రాంతాల్లో ఆ లాటరీలు తగిలాయి అంటే ఎంత పారదర్శకంగా జరిగింది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఓపుకున్న వాళ్ళు ఈసారి కొద్దిగా ఏంటంటే నాన్ రీఫండబుల్ పేమెంట్ కొద్దిగా ఎక్కువ పెట్టారు రెండు లక్షలు దాకా పెట్టారు సో దీంతో ఏంటంటే వాస్తవంగా కట్టగలిగిన వాళ్ళు మాత్రమే ఆ దీన్ని తీసుకోవడం జరిగింది గతంలో ఏంటంటే ఈ టెండర్కి సంబంధించి ఏదైతే అమౌంట్ తక్కువ పెట్టారో ఎవరు పెడితే వాళ్ళు వేసేసారు బట్ షాపుల నిర్వహణకు వచ్చేటప్పటికి ఆ గవర్నమెంట్కి కట్టాల్సింది కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడి చేతులు ఎత్తేస్తే మళ్ళీ టెండర్లు పిలవాల్సి వచ్చేది సో ఇప్పుడు అలా ఇబ్బంది లేకుండా కట్టగలిగిన వాళ్ళని మాత్రమే ఇందులో అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు షాపుల నిర్వహణ అనేది కొద్దిగా సులభతరం కూడా గతంలో ఏంటంటే డిజిటల్ పేమెంట్లు లేనప్పుడు కానివ్వండి లేదా వీటిలో కానివ్వండి లెక్కల్లో వ్యత్యాసం ఉండేది సో ఎంత వచ్చిందనేది ఎవరికీ తెలిసేది కాదు గవర్నమెంట్కి రూపాయి కూడా తెలిసేది కాదు అలాగే ప్రభుత్వం గతంతో పోలిస్తే మద్యం షాపులు తగ్గాయి జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే ఇరవై రెండు శాతం షాపులను తగ్గించారు అంటే గతంలో రాష్ట్రంలో వంద షాపులు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు డెబ్బై ఎనిమిది షాపులు మాత్రమే ఉంటాయి ఇరవై రెండు శాతం షాపుల్ని తగ్గించారు కానీ ఆదాయం అనేది పెరిగింది ఎందుకు పెరిగిందంటే టెండర్ కాస్ట్ పెంచడంతో పాటు ఎప్పుడైతే పారదర్శకంగా జరిగిందో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు వైసీపీ హయాంలో అంటే ప్రభుత్వ అధ్యయనంలో నడిపారు కాబట్టి మూడో వ్యక్తి రావడానికి లేదు అప్పట్లో ఏంటంటే కేవలం కమిషన్ ఇచ్చే అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే కమిషన్ ఇవ్వగలిగిన వాళ్ళు మాత్రమే ఇందులో పెట్టుకునేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక బ్రాండ్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టాలి అంటే కమిషన్ ఇవ్వాలి కమిషన్ అంటే నువ్వు పెట్టే బ్రాండ్ని బట్టి దాని స్టాకును బట్టి వంద కోట్లో యాభై కోట్లో ఇరవై కోట్లో పదివేల కోట్లో ఎంతో గత ఇవ్వాలా ఇలాగ కేవలం కమిషన్ల రూపంలోనే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వానికి వచ్చాయని చెప్పి సిఐడి తన విచారణను గెలిచింది ఆల్రెడీ వైసీపీ ఐఎంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆ విచారణ సాగుతుంది ప్రస్తుతానికి అధికారుల మెడకు చుట్టుకుంది భవిష్యత్తులో రాజకీయ నేతల మెడకు కూడా చుట్టుకుంటుంది ఎందుకంటే విచారణలో ఖచ్చితంగా ఆడ పేర్లు కూడా బయటకు వస్తాయి వాసుదేవరెడ్డి ఎవరైతే ఎండిగా ఉన్నాడో ఆయన్ని ఆల్రెడీ ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు విచారణ కూడా సాగుతుంది సో వాళ్ళు నేరు విప్పితే వీళ్ళ పేర్లు బయటకు వస్తారు గతంలో అంత అవినీతిమయంగా ఉండేది ఐదేళ్ల పాటు ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్ అనేది తీసుకురాలా దాని మీద నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ జనసేనలు కానివ్వండి బీజేపీ కానివ్వండి లేదా ప్రజలు కానివ్వండి ఎన్నిసార్లు ప్రశ్నించినా డిజిటల్ పేమెంట్ మాత్రం యాక్సెప్ట్ చేయాల జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నేను బటన్ నొక్కితే మీ అకౌంట్లో డబ్బులు పడినాయి అంటాడు అంటే నువ్వు ఆన్లైన్ని వీటిని ప్రోత్సహిస్తున్నావు మరి కానీ డిజిటల్ పేమెంట్స్ మాత్రం మద్యం షాపుల్లో వద్దంటావు ఎందుకని నువ్వు నడుపుతున్నావు కాబట్టి ఆ లెక్కలు బయటకు రాకూడదు కాబట్టి లెక్కలు బయటకు వస్తే బొక్కలు బయటపడతాయి కాబట్టి అయినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని విచారణకు ఆదేశించింది ఆ లెక్కల స్కామ్కి సంబంధించి ఐఏఎస్ స్థాయి అధికారులు ఎవరైతే ఎండీలు ఉన్నారో వాళ్ళే ఈరోజు ఇరుక్కుపోయిన పరిస్థితి వాళ్ళు నోరు విప్పిన రోజు ఇవి రాజకీయ నేతల మెడలు ఖచ్చితంగా చుట్టుకుంటాయి జగన్మోహన్ రెడ్డి మద్యం గురించి ఇప్పుడు వైసీపీ నేతలు ఇందులో చంద్రబాబు గారి ఓటా ఉంది లేకపోతే వైసీపీ టీడీపీ నేతలు వాటాలు తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా టీడీపీ నేతలకు ఓటాలు ఉండి టీడీపీ నేతలకే కావాలి అనుకుంటే షాపులన్నీ వాళ్ళకే వచ్చేటట్టు చేసి చేసుకుందరు వైసీపీ నేతలకు షాపులు ఎలా వస్తాయి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీ వైసీపీ నేతలకు షాపులు ఎందుకు వస్తాయి పక్క వాళ్ళకి షాపులు ఎందుకు వస్తాయి రావు కదా పారదర్శకంగా జరిగింది కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి బాటిల్కి ఎంత అని చెప్పి కమిషన్ తీసుకున్నాడు కాబట్టి అది కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని బురద వేయటం మీరంటే సొంత బ్రాండ్లు తయారు చేసి తీసుకొచ్చి పెట్టుకున్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళని అడగండి చంద్రబాబు గారు కమిషన్ అడిగారా కూటమి ప్రభుత్వం కమిషన్ అడిగిందా బాటిల్కి ఎంత అడిగింది ఓపెన్గా అడగండి చెప్తారు పైగా చంద్రబాబు గారు తెచ్చిన మద్యం బ్రాండ్లు ఆ పిచ్చ అంట సిగ్గుండాల అన్ని రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు అవి పెచ్చ బ్రాండ్ అంటే నీ బ్రాండు మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా దొరకదు అది మన ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడా దొరకదో దానికి ఊరు పేరు ఉండదు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడో స్పష్టంగా తెలియదు అవి బ్రాండ్లు అంటే అన్ని రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు బ్రాండ్లు ఎందుకు అవుతాయి వైసీపీ ఆయాంలో ఎందుకు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి వైసీపీ హయాంలో ఒక ఒక రకంగా రాష్ట్ర గజానానికి నష్టమే ఉన్న వాళ్ళు ఎవరు ఏపీలో మధ్యన తాగా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి తాగారు ఎందుకని డబ్బులు పోతున్నాయి ఆరోగ్యం పోతుంది రెండు పోగొట్టుకుని అక్కడ తాగాల్సిన పని ఏముంటుంది పక్క రాష్ట్రాలకి వెళ్ళి తాగేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పక్క రాష్ట్రాల్లో దొరికే ప్రతి బ్రాండ్ కూడా ఇక్కడ దొరుకుద్ది నేను చెప్తున్నారు కొన్ని బ్రాండ్ల మీద దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై రూపాయలు తగ్గిందంట గతంలో వంద రూపాయలకి ఎక్కడైనా వైసీపీలో బ్రాండ్ ఉందా ఐదేళ్లలో కానీ ఇప్పుడు తొంభై తొమ్మిదికే ఉంది అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డిలా పెద్ద కూడా కాదు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు అప్పట్లో ఆ వైసీపీ హయాంలోనే ఈ బాటిల్ తయారు చేయడానికి గట్టికి ఇరవై రూపాయలు కూడా ఖర్చు అవుతాయిలకి పాతిక రూపాయలు దీన్ని నూట యాభై రెండు వందల రూపాయలు పంపుతున్నారని గతంలో చెప్పాడు వైసీపీ హయాంలోనే వైసీపీ అభిమానే జగన్మోహన్ రెడ్డి అభిమానే ఆయనే చెప్పాడు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రజల మీద భారం పడనివ్వట్లేదు వాళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోనివ్వటం లేదు అదే సమయంలో చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో స్పష్టంగా చెప్పారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈ పిచ్చి బ్రాండ్ మొత్తాన్ని తొలగిస్తామని అన్నట్టుగానే తొలగించారు అందులో ఉంది ఇప్పుడు మద్యం ఒక ఎక్కడైనా మద్యం షాపు దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి బాబు ఎలా ఉంది కొత్త మద్యం వచ్చిన తర్వాత రేట్లు ఎలా ఉన్నాయో అడగండి వాళ్ళే చెప్తారు ఉంది ఇందులో ఆ రోజు వాళ్ళే విమర్శించారు ఈ రోజుకి నిజంగా మీరు అన్నట్టుగా అడుగు వాళ్ళు విమర్శిస్తారు అందులో తప్పేమీ లేదు వాళ్ళే ఏ పార్టీ కొమ్ముగా అయ్యేలా నూతన మద్యం విధానం వచ్చిన తర్వాత ప్రజలు కూడా హర్షించే పరిస్థితి డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి కొద్ది క్వాలిటీ బ్రాండ్స్ వచ్చాయి రేట్లు తగ్గాయి షాపులు తగ్గాయి అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేకుండా జరిగింది వైసీపీ అమ్మలాగా దోచుకోవటం లేదు ఈ ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యము వాళ్ళ భద్రతే ప్రధానంగా ఇంపార్టెంట్